ओके हाय फ्रेंड्स अंदर की वेलकम टू श्रीधर स्टडीज। सो ई वीडियो मैं एपीडीसी 2022 संबंधी अपडेट चूसते सो इक चूँ एपीडीसी 2022 वेब ऑप्शंस एक्सरसाइज सर्विस अवेलेबल इन कैंडिडेट लॉगिन। सो मन को वेब ऑप्शंस को संबंधी अपडेट रावे जरिए सो मुझे मन को काउंसलिंग अने जरगे दाखिल संबंधी वेब ऑप्शंस चूज అదే విధంగా మీకు ఏ కాలేజీలో ఎక్కడ కావాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ముందు మనకు వెబ్ ఆప్షన్స్ ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది। అంటే మీకు సంబంధించినటువంటి ఎన్ని సీట్స్ అనేది ఖాళీగా ఉన్నాయి, ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఏ కాలేజీలో మీరు జాయిన్ కావాలి అనుకుంటున్నారు, సో వీటన్నిటిని కూడా మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది నిర్ణయిస్తాయి। ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకునే దాని విధానం, మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి కాలేజీని బట్టి మీకు సీట్ అనేది కేటాయిస్తారు। ఇక మనం వెబ్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। ఇక్కడ ఫస్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ పేజ్ డిసెట్ షెడ్యూల్। సో ఇక చూసుకున్నట్లయితే సబ్మిషన్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ బై క్యాండిడేట్స్, సో మనకు 19వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కూడా వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ అవుతాయి। అంటే మీ యొక్క కాలేజెస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది। సో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా సెకండ్ ర్యాంక్ వచ్చినా సో ఎంత ర్యాంక్ వచ్చినా కూడా దాదాపుగా మనకు 15 కాలేజెస్ వరకు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది। కాబట్టి సో తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోండి, అదేవిధంగా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ కాలేజెస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి। ఎందుకంటే ఇంతకుముందు తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఒకటి రెండు కాలేజీలను చూస్ చేసుకొని ఉన్నారు, సో సింగిల్ డిజిట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఒకటి రెండు చూస్ చేసుకున్నారు, సో అలాంటి వాళ్ళకు కూడా సీట్లు అనేది దాదాపుగా కేటాయించలేదు। కాబట్టి వీలైనన్ని ఎక్కువ మీ యొక్క కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోండి। సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కాలేజీలో అలాట్మెంట్ సీట్స్ అనేది మనకు 16 అదేవిధంగా 18వ తేదీ, ఈ రెండు తేదీలలో మనకు అంటే 16, 17, 18 ఈ మూడు రోజులలో మనకు అలాట్మెంట్స్ అనేది కేటాయిస్తారు। సో అలాట్మెంట్ అనేది మీకు 16, 18 తేదీ రావడం అనేది జరుగుతుంది। ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇష్యూస్ ఆఫ్ ప్రొవిజనల్ లెటర్స్ ఇన్ అడ్మిషన్, సో మీ యొక్క ప్రొవిజనల్ లెటర్ అనేది 19వ తేదీ మనకు రావడం అనేది జరుగుతుంది। ప్రొవిజనల్ అంటే మీకు ఎక్కడ కాలేజ్ సీట్ అలాట్ చేశారనేటువంటి అంటే ఇక్కడ మనకు రావడం అనేది జరుగుతుంది। సో తర్వాత చూసుకున్నట్లయితే మీ యొక్క వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్, సో మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీ యొక్క గవర్నమెంట్ రైట్స్ ఏదైతే ఉంటుందో మీ జిల్లాలో ఎక్కడైతే మనకు అలాట్మెంట్ లెటర్సో మీకు డైట్ ఎక్కడ కౌన్సిలింగ్ వెళ్ళి అటెండ్ అవ్వాలనేటువంటివన్నీ కూడా ఇచ్చి ఉంటారు। ఇక చూసుకున్నట్లయితే ఈ కౌన్సిలింగ్ అనేది 20, 21, 22 ఈ మూడు రోజుల్లో మనకు వెరిఫికేషన్ అనేది ఉంటుంది, సో జాగ్రత్తగా మీరు వెరిఫికేషన్కు వెళ్లాల్సి ఉంటుంది। అదేవిధంగా వెరిఫికేషన్కి సంబంధించి సర్టిఫికేట్స్ ఏం తీసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా చూస్ చేసుకోవాలి, ఎన్ని కాలేజెస్ చూస్ చేసుకోవాలి, ఎలా చేసుకుంటే మనకు సీట్స్ అనేది అలాట్ చేస్తారు, ఎక్కడ మనం చూస్ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలన్నీ కూడా నేను మునుపటి వీడియోలో మీ అందరికీ కూడా తెలియజేస్తాను। అంతకంటే ముందు ఇక చూసుకున్నట్లయితే ఇక ఫస్ట్ డే మీకు కాలేజ్ అనేది 31/8/2022 సెప్టెంబర్ నుంచి మీకు కాలేజ్ అనేది స్టార్ట్ అవుతుంది। సో ఇది అనుక టోటల్ డీటెయిల్స్ అనమాట। ఇక మనం చూసుకున్నట్లయితే సబ్మిషన్ వెబ్ ఆప్షన్, సో వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చేస్తా। సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని చాలామందికి రీచ్ చేయడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి సో వాళ్ళు కూడా మన వీడియోని అనేది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది। కాబట్టి మొదట వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, సో ఇంకా ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయాలన్నీ కూడా నేను మీకు మొదటి అంటే రేపటి వీడియోలో మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఒక ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఇవ్వడం వస్తే లైక్ చేయండి, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఎవరైనా డిసెట్ రాసినటువంటి విద్యార్థులు ఉంటే కనుక ఈ అప్డేట్ వాళ్ళు కూడా షేర్ చేసి హెల్ప్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్।